अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज। सोशल मीडिया करिए, सब करिए, मुश्किल नहीं है। जहाँ तक वहाँ वहाँ तक करे तो जे चमची आगे काम हम रोड पर फिर हम लोग आए थे, फिर हम लोग उन्हें बोले बाहर जाओ, पूजा समझ में आपको हम लोग दिए। ऐसा बात नहीं करना, हम जो बना रहे हैं మసీద్ బయట ఆయన చూపిస్తున్నాడు మీరిస్తారా జాగ మజీద్ ఎన్ని సంవత్సరాలది 400 జాగనమా 400 సంవత్సరాలది మజీద్ అది చెప్పేది నేను చెప్పేది నేను ఆయన పుట్టిన చెప్తున్నాను మజీద్ ఎప్పుడుది నీ గోరీలు ఎప్పుడుది ఎప్పుడుది తెలుసు కదా అన్ని తెలుసు ఎప్పుడుది అది అది చెప్పు తెలుసు కదా ఆ మందిరం ఎప్పుడుది తెలుసు కదా నీకు ఆ మందిరం ఎప్పుడుది తెలుసు నువ్వు చెప్పు నేను చెప్పురాదు నువ్వు నీకు జాగ ఎంత ఉందో అందులోనే కదా ఆ విషయం అది అట్లే బాధిస్తుంది మనం ఏం ఏం చెప్పాలి చెప్పురాము సొసైటీ
సొసైటీలు అంటే ఐదుగురు నలుగురు ఉంటారు, యాభై మంది అంటే ఇగో ఇట్లా వచ్చడము నలుగురు ఉంటది, అర్థమైందా? నలుగురు ఉంటది వచ్చి అడగడము అరే కాని వాళ్ళు అంటే నలుగురు వస్తారు మీటింగ్ లో చెప్పాలి ఇక్కడ రాని ఇక్కడ వచ్చి చెప్పకు నలుగురు ఉన్నారు, నలుగురు లెక్కనే రావాలి, అడగడానికి నలుగురు వస్తారు, యాభై మంది కొట్లాడతారు హైదరాబాద్ వస్తుంది అరే పైసలు అడుగుతుంది మర తుమారా బాప్ హారి జగే మస్జిద్ జగే కర రోకనే రహమతుల్లాహి బరకాతు హజ్బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్ బిస్మిల్లాహి రహమాని రహీమ్ మై జామియా మస్జిద్ మీర్ సాహబ్ రహమతుల్లాహి అలైహ్ కర్మన్గర్ డిఫెన్స్ కాలనీ కా జనరల్ సెక్రటరీ హూ, మేరా నామ్ సయ్యద్ రిజ్వాన్ హై, మై యా మస్జిద్ కే పాస్ ఖిద్మత్ అంజామ్ దే రహా హూం. ఆజ్ సుబా మే యా మస్జిద్ కే పాస్ హమ్ లోగ్ జో సో పూరే కమేటీ మిల్ కే బస్తీ వాలే మిల్ కే పూరే గ్యాదర్ హోకే హమ్ లోగ్ జో సో యహాన్ పే వజూ ఖానే తారత్ ఖానే మదర్సే కా కామ్ చాలూ కరే మస్జిద్ కీ కంపౌండ్ మే. యే పూరీ మస్జిద్ కీ జమీన్ యే తో పూరీ వక్ఫ్ బోర్డ్ కీ థీ జమీన్, యే పూరీ 5 ఎకర్ చిల్లర్ జమీన్ థీ జిస్కే అందర్ సే ఖబ్జా హోతే 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 ఆజ్ 3400 గజ్ మస్జిద్ కీ జమీన్ హై. యే జమీన్ కే ఊపర్ హమ్ లోగ్ జో సో వజూ ఖానే తారత్ ఖానే డెవలప్ కర్ లే రహే తో యహాన్ లోకల్ కా జో సో ఏక్ జైపాల్ రెడ్డి బోల్నే వాలా కాలనీ కా ప్రెసిడెంట్ హై. వో ప్రెసిడెంట్ ఆకే సుబా మే 40-50 జనో లోగో కో లే లేకే ఆకే యహాన్ మస్జిద్ మే తుమ్ లగా నహీ బనానా, యహాన్ డెవలప్ నహీ కర్నా, యే హమారే కాలనీ సే పర్మిషన్ లేనా బోల్ రహే లోగ్, హమారే కాలనీ సే పర్మిషన్ లేనా, లేకే జో సో తుమ్ నహీ కర్నా, తుమ్ లగా యహాన్ రహనా నహీ కర్నా నహీ బోల్ కే హమారా కో డరా కే ధమకా కే మేరా గల్లా పకడ్ కే జో సో 50-60 జనే లగా సుబా సుబా ఆకే మే కామ్ కరా రహా థా యహాన్ పే మదర్ సే. పకడే ఆప్కా గల్లా? జైపాల్ రెడ్డి ఔర్ ఉస్కే సాథ్ 40-50 లోగా హై పూరే, వో వీడియో మే హై పూరా, వీడియో మే గల్లా పకడ్ కే కర్కే ఐసా కరే లోగా, ఔర్ ఇన్కే ఊపర్ సఖ్త్ సే కార్వాయి కర్నా, ఔర్ యే మదర్సే కా కామ్ హమ్ ఖుద్ హమారే పైసే సే కర్ రహే, కిసీ సే ఏక్ రుపయా నహీ లే రహే, ఖుద్ హమారీ కమేటీ మిల్ కే హమ్ ఖుద్ పైసే డాల్ కే హమ్ కామ్ కర్ రహే. యే జైపాల్ రెడ్డి క్యా హై? యే జైపాల్ రెడ్డి కాలనీ కా ప్రెసిడెంట్ హై, డిఫెన్స్ కాలనీ కా ప్రెసిడెంట్ హై. యే హర్ బార్ మస్జిద్ కో ఐసే డిస్టర్బ్ కర్ రహా,
इससे पहले भी जो है सो हमारी मस्जिद को ऐसे डिस्टर्ब करा, गाना बजाना नमाज के टाइम डिस्टर्ब करा, तो हम पुलिस स्टेशन में कंप्लेंट दिए, तो उसके ऊपर केस करे, मगर उसके एक्शन नहीं हुआ उसके ऊपर। अभी भी उन्हें ऐसा करके गया सुबह में, फिर उसके बाद मैं पुलिस स्टेशन को फ़ोन करा, सर्कल इंस्पेक्टर को फ़ोन करा, फ़ोन करने के बाद वो लोग आए, आके जो है सो मायना करे, मगर उन्हें अब तक उसको अरेस्ट नहीं करे, उन्हें ऐसे ही करते जा रहा। हम खामोश बैठे हुए पूरे लोग हैं यहाँ पे मुसलमान, मगर हम खामोश, कानून के ऊपर भरोसा है हमारे को। तेलंगाना में जो है सो गवर्नमेंट सेकुलर है, ये सेकुलर गवर्नमेंट में ये लोग ऐसे कामा कर रहे हैं, ये लोग ये प्रेसिडेंट रह के ऐसे कामा कर रहे हैं, इनके ऊपर सख्त सख्त कार्रवाई करे, बोल रहे सही है वो। और ये ज़मीन जो है सो 400 साल पुरानी खदीम ज़मीन है, मस्जिद है ये आजकल परसों बनाए सो नहीं है, ये कब्रस्तान पूरा 400 साल पुराना है, ये खदीम कब्रस्तान है, इसको जो है सो ना डोनेट करे बोल के बोल रहे हैं, जगह कब्जा करके। ये लैंड ग्रैबर है जयपाल रेड्डी, पूरी कॉलोनी से पैसे वसूल कर रहा, हमारे कहने यहाँ नर्सरी यहाँ पेशाबा कर रहे हैं, 2011 में बहुत बड़ा झगड़ा हुआ यहाँ पेशाबा करे बोल के, तो ये नर्सरी लगाने लगा है हम लोग, तो नर्सरी वाले को भी मार के उसको भी जो है सो वो करे। मैं KCR साहब से, होम मिनिस्टर साहब से, और हमारे असदुद्दीन अवैसी साहब से, अकबरुद्दीन अवैसी साहब से पूरों से गुजारिश कर रहा हूँ कि ये वक्फ बोर्ड की जायदाद है, ये हमारे हमारे मुसलमानों का हक है, ये जो है सो वक्फ बोर्ड के सलीम साहब से भी मैं गुजारिश कर रहा हूँ, सख्त से सख्त एक्शन लीजिए आप लोग पूरे मिल के, क्योंकि ये हमारे हैदराबाद में ऐसा हो रहा, बाहर होता बोल के सुनते थे हम, उत्तर प्रदेश में, बिहार में, छत्तीसगढ़ में, वहाँ पे BJP गवर्नमेंट है वहाँ होता बोल के सुनते थे, लेकिन आज तेलंगाना में सेकुलर गवर्नमेंट है, हम हिंदू मुस्लिम सेकुलर है, सामने मंदिर है या मस्जिद है, हम दोनों मिलके हैं, कोई डिस्ट्रीब्यूटिंग है। मैं ये गुजारिश कर रहा हूँ कि सख्त से सख्त इसके ऊपर एक्शन लीजिए, और उनको अरेस्ट करिए, जयपाल रेड्डी को अरेस्ट करके कानूनी सख्त से सख्त कार्रवाई करिए। मोबाइल्स की नई दुनिया सेल वर्ल्ड, हर ब्रांड्स के इंतहाई वाजवी दामों वाले मोबाइल्स का ब्रांडेड शोरूम सेल वर्ल्ड, अब चार मीनार पर एक नए शोरूम का आगाज, बेहतरीन मोबाइल्स और एसेसरीज की खरीदारी के लिए बेहतरीन मुकाम, शहर में सेल वर्ल्ड के 17 आउटलेट्स 15 साल से आपकी खिदमत में मसरूफ, पसंद आप सबकी सेल वर्ल्ड।